హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీతోటి నా శ్రీమంతం యొక్క ఫోటోస్ షేర్ చేసుకోబోతున్నాను. చాలా హ్యాపీగా ఉంది, అలాగే కొంచెం కష్టంగా ఉందండి. ఎందుకంటే హ్యాపీనెస్ మా హస్బెండ్ నా కోసం ఫస్ట్ టైం చేశారండి ఫంక్షన్. మళ్ళీ సాడ్నెస్ ఎందుకంటే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను, అది చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అండి నా శ్రీమంతంలో. ఈ వీడియో చూసి కొంతమంది అయినా చేంజ్ అవుతారు అనుకుంటున్నాను, ఫ్యూచర్లో ఎవరిని ఇలా బాధ పెట్టరు అని అనుకుంటున్నాను. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నానండి. అందుకే కంపల్సరీగా లాస్ట్ వరకు చూడండి అండి, ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి. మ్యారేజ్ అయిన కొన్ని మంత్స్ తర్వాత మాకు మా అత్తమ్మ వాళ్ళకి గొడవై మేము సపరేట్ ఉంటున్నామండి. సపరేట్ అయిన తర్వాత నేను ప్రెగ్నెంట్ అని తెలిసింది. ప్రెగ్నెంట్ అయిన కొద్ది రోజులకి శ్రీమంతం ఫంక్షన్ కూడా వచ్చేసింది. మా అత్తమ్మ వాళ్ళకి చెప్పాము, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, మేము చేస్తామని చెప్పారు. ఓకే, అంత సెట్ రైట్, ఆల్ రైట్, ఫైన్ అనేసి అనుకున్నాము. కానీ ట్విస్ట్ ఏంటి అంటే, 1 వీక్ శ్రీమంతం ఫంక్షన్ ఉండగా మేము చేయమని చెప్తారు, మేము రామని చెప్తారు. చాలా బాధ అనిపించింది. మేము సపరేట్ అయిన తర్వాత మెల్లమెల్లగా ఒక్కొక్కటి కొనుక్కుంటూ వస్తున్నాము. అలాగే అప్పుడే ఇది వచ్చింది. చాలా టైట్ సిచ్యువేషన్లు ఉండే. మా ఫాదర్ చేస్తా ఉన్నారు, కానీ మా హస్బెండ్ ఇది మేము చేసేది కాబట్టి నేనే చేస్తాను. నా వైఫ్కి ఇది ఫస్ట్ ఫంక్షన్, ప్లస్ ఇది ఒక్కసారి చేసుకుంటారు మరి చేసుకోరు కదా అనేసి అని మా హస్బెండ్ నా కోసం చాలా ప్రయత్నించి ఆ టైట్ సిచ్యువేషన్లో కూడా నా ఫంక్షన్ చేశారండి. మేము సో అండ్ సో ఇంత మెంబర్స్ అనుకున్నాము. తర్వాత తీరా శ్రీమంతం డేట్ వచ్చేసింది. శ్రీమంతం ఒక 1 అవర్ అయితే ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడే ట్విస్ట్ ఏంటి అంటే, మా అత్తమ్మ వాళ్ళంటే కోపంతో రాలేదు, అది ఒప్పుకుంటాము. కానీ రిలేటివ్స్కి ఏమైందండి, మా హస్బెండ్ సార్ రిలేటివ్స్ అయితే ఒక్కరు కూడా రాలేదండి, ఎక్సెప్ట్ వాళ్ళ బాబాయ్ వాళ్ళు తప్ప ఎవరు రాలేదు తెలుసా. అసలు ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయరు, కొంతమంది లిఫ్ట్ చేసి ట్రాఫిక్లో ఉన్నామంటారు, కొంతమంది ఏమో అసలు స్విచ్ ఆఫ్ చేసి పెట్టేసుకుంటారు. అసలు ఏమనుకోవాలండి అలా ట్రీట్ చేస్తే. ఎప్పుడు మా హస్బెండ్ వాళ్ళకి పాజిటివ్ రెస్పాన్సే ఇచ్చారు కదా, మళ్ళీ వాళ్ళు ఎందుకు నెగిటివ్ రెస్పాన్స్ ఇచ్చారో నాకైతే అర్థం కాలేదు. అసలు మాకైతే ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయామంటే, 2 ఇయర్స్ వరకు అండి, 2 ఇయర్స్ వరకు మేము డిప్రెషన్లో నుంచి అసలు రాలేదండి. అలా డిప్రెషన్లోకి వీళ్ళందరూ మమ్మల్ని తోసేశారు. అసలు అసలు ఏ ఫంక్షన్ అయినా మాకు అసలు పిలవకపోతుండే, అసలు బాయ్కాట్ చేసేస్తారు కదా ఫ్యామిలీలో మమ్మల్ని. అలా ట్రీట్ చేశారు. మేము ఏదో హత్య చేసేస్తే వాళ్ళని కూడా ఇలా ట్రీట్ చేస్తారో లేరో తెలియదు, కానీ మమ్మల్ని అయితే అలా ట్రీట్ చేశారు. చాలా బాధ అనిపించింది. వీళ్ళ వల్ల మనీ వేస్ట్ అయిపోయింది, ఫుడ్ వేస్ట్ అయిపోయింది, మేము ఎంత హ్యాపీగా ఉండాల్సిన టైం కూడా సాడ్గా అయిపోయాము. చాలా మా లైఫ్లో ఇది చాలా గుర్తుండిపోతుందండి, ఇలా నా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఈ శ్రీమంతంలో. అసలు ఫస్ట్ టైం మేము ఫంక్షన్ చేసాము, ఫస్ట్ టైం ఇలా చేస్తే మళ్ళీ నెక్స్ట్ టైం ఫంక్షన్ చేయాలన్నా చాలా భయం వేస్తుంది, అలాగే బాధగా కూడా ఉంటుంది. ఎలా అనిపిస్తుందో, అదే సిచ్యువేషన్లో వాళ్ళు ఉంటే ఎలా ఫీల్ అవుతారండి. చాలా బాధ అనిపించింది మాకైతే. ఏంటి ఎందుకు రాలేదు అని అంటే, మీ అత్తమ్మ వాళ్ళు రావద్దని చెప్పారు అని చెప్తున్నారండి. వాళ్ళు చెప్తే వీళ్ళు ఎందుకు వింటారండి నాకు అర్థం కాదు. అసలు ఏమనంటే, వాళ్ళు మాతో మాట్లాడరు, మీతో మేము మాట్లాడితే ఎందుకు మాట్లాడరు. మేము ఎప్పుడైనా కలుసుకుంటామండి, గొడవ పడిన వాళ్ళు కంపల్సరిగా ఎప్పుడైనా కలుసుకుంటారు. వాళ్ళు మాట్లాడితే వీలకేమవుతుంది చెప్పండి. మీ ఇంట్లో కూడా అదే సిచ్యువేషన్ వచ్చింది అనుకో, మీరు అప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతారు? ఇప్పుడు గొడవలు జరిగిన ఫ్యామిలీస్ ఎక్కడ ఉండవండి. ఇప్పుడు 99% కంపల్సరీ ఎవరి ఇంట్లోనైనా గొడవలు జరుగుతాయి, మళ్ళీ కలుసుకుపోతూ ఉంటారు. అవన్నీ పట్టించుకోవద్దండి రిలేటివ్స్, అవన్నీ ఎందుకు పట్టించుకుంటారు. అలా పట్టించుకుంటూ పోతే ఎవరు ఫంక్షన్స్కి ఎవరు రారు. కానీ ఫుడ్ అయితే వేస్ట్ కాలేదండి, ఎందుకంటే మా బాబాయ్ వాళ్ళ ఫ్రెండ్ ఒకరు వచ్చారండి. వాళ్ళు చెప్పారు, ఇక్కడ ఆర్ఫన్ ఉంటుంది పక్కన పిల్లలకి, మనం ఫుడ్ సప్లై చేసేస్తామని చెప్పారు. తన వల్ల ఫుడ్ వేస్ట్ కాకుండా మంచి ఆర్ఫన్ పీపుల్కి వెళ్ళింది. కానీ ఆర్ఫన్ పీపుల్కి ఇచ్చినాక కూడా ఇంకా ఫుడ్ మిగిలిందండి. ఏం చేయాలో అర్థం కాన్న స్థితిలో ఉన్నాము. ఇప్పుడు ఒకరు ఐడియా ఇచ్చారు, ఇప్పుడు అందరు వచ్చారు కదా రిలేటివ్స్, ఎవరైతే వచ్చారో వాళ్ళకి పార్సల్ చేద్దామని చెప్పారు. సరే అనేసి అని పార్సల్ చేసాము. ఎందుకంటే అన్నం వేస్ట్ చేయలేం కదండి, అన్నము పరబ్రహ్మంతో సమానం అంటారు కదా. అన్నం వేస్ట్ చేస్తే మళ్ళీ మన ఫ్యూచర్లో దొరుకుతుందో లేదో తెలియదు. అలాంటి టైంలో మేము అందరికీ పార్సల్ చేసి సెండ్ చేసేసాము. నాకు అప్పుడు ఆ సిచ్యువేషన్లో అనిపించింది ఏంటి అంటే, ఇలాంటి ఆర్ఫన్ పిల్లల బ్లెస్సింగ్స్ ఉంటే నా బేబీ చాలా హ్యాపీగా ఉంటుంది ఫ్యూచర్లో అని నేను అనుకున్నాను. దేవుడు అందుకే ఆర్ఫన్ పిల్లలకి ఇలా మేము సర్వ్ చేయాలనేసి అని ఇలా చేశాడేమో అని నేను అనుకున్నాను. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఆ టైంలో. పోనీ ఇలా వేస్ట్ అయినా కూడా వేస్ట్ అవుతుంది అనే టైంలో కూడా ఇలా పిల్లలకి పెట్టడం చాలా హ్యాపీగా ఉంది. స్ట్రగుల్స్ అంటే అంత స్ట్రగుల్స్ అనుభవించామండి మేమైతే. మా అత్తమ్మ వాళ్ళు మాతో మాట్లాడే వరకు ఎవరు మాట్లాడలేదు తెలుసా. ఏదో మేమేదో తప్పు చేసేసాము అన్నట్టు ఫీల్ చేశారు తెలుసా. మేమేదో లవ్ మ్యారేజ్ చేసుకొని సపరేట్గా వచ్చేసాము అన్నట్టు బిహేవ్ చేశారు తెలుసా. ఎంత బాగా స్ట్రగుల్స్ పడ్డామో అది మాకు మాత్రమే తెలుసు. అసలు
సారీ అండి, నేను కంట్రోల్ చేసుకోవడానికి చాలా ట్రై చేశాను కానీ నా వల్ల కంట్రోల్ కావట్లేదు. ఎందుకంటే ఈ టాపిక్ వచ్చినప్పుడల్లా నాకు అదే గుర్తుకొస్తుంది, ఆ రోజు ఏంటి ఇలా జరిగింది, ఎందుకు మనం ఎందుకు ఏం చేసామని అనేసి నాకు చాలా బాధ అనిపిస్తుంది. అందుకే నేను ఆ ప్రతి ఒక్క రిలేటివ్స్కి రిక్వెస్ట్ చేస్తున్నానండి, ప్లీజ్ అండి ఇలాంటి సిచ్యువేషన్ ఎవరికి తీసుకురాకండి. వాళ్ళ లైఫ్లో ఒకటేసారి జరుగుతుందండి ఫంక్షన్, ప్లీజ్ అటెండ్ కండి, వాళ్ళని బాధ పెట్టకండి ప్లీజ్ అండి. ఫ్యూచర్లో వాళ్ళు కలుసుకుంటారండి, మధ్యలో మీరు ఇలా చేసి వాళ్ళని బాధ పెట్టకండి ప్లీజ్. ఇది రిక్వెస్ట్ అండి, ప్లీజ్ అండి. సారీ అండి, నా ఈ సాడ్ స్టోరీని చెప్పి మీకు బోర్ కొట్టించి ఉంటాను. మరీ ఇంత బోర్ ఏం కొట్టించానండి. ఇప్పుడు నేను నా శ్రీమంతం యొక్క ఫొటోస్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. లెట్స్ హ్యావ్ అ లుక్.